రాష్ట్రంలో ఎటు చూసినా సంక్షేమ పథకాల జల్లుతో రాష్ట్ర ప్రజలందరూ పులకించిపోతున్నారని నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ కేంద్ర సలహాదారు సభ్యులు కొడవలూరు ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు. ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో విద్యానగర్ నేదురుమల్లి కళాభవన్ నుండి కోట క్రాస్ రోడ్ వరకు ప్రజలు నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రను వందలాది మందితో చేపట్టారు. మేళతాళాలు తప్పట్లతో బాణాసంచా కార్పులతో పాదయాత్ర సాగింది. విద్యానగర్ బజార్ సెంటర్ లో గాంధీనగర్ విగ్రహానికి కోట క్రాస్ రోడ్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి ధనుంజయ రెడ్డి వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వైసీపీ దృష్టంత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర చేపట్టడం జరిగిందని వైసీపీ నేత కొడవలూరు ధనుంజయ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే కోట వాకాడు మండలాల్లో పాదయాత్ర చేపట్టి విజయవంతం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వర్ష వసతి ప్రోగ్రాం జరగదు అని జగన్ ప్రభుత్వం ఇది ఆయనకి ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో చెప్పుకుంటాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. ప్రజల కష్టాలు తెలుసుకునేదానికి, వివిధ సమస్యలు తెలుసుకునేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వనరుల గురించి తెలుసుకునేదానికి 3600 చదరపు కిలోమీటర్లు ఒకటిన్నర సంవత్సరం తిరిగి తెలుసుకున్నటువంటి నవరత్నాల పేరుతో ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ప్రజలకు ఏమైనా చేయాల్సింది ఉందా అని తెలుసుకునేదానికే ఈ 10 రోజులు మమ్మల్ని గ్రామ గ్రామంలో ఈ పాదయాత్రను చేసి గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల్ని, ఈ సంక్షేమ పథకాల్లో ఉండేటువంటి డెలివరీ సిస్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా జాప్యాలు జరుగుతున్నాయా తెలుసుకోమని, అదేవిధంగా ఎంత చేసినా ప్రజలకు ఎక్కడో దగ్గర కొంత లోపాలు కొరతలు ఉంటాయి కాబట్టి అవి తెలుసుకొని అవి కూడా సంపూర్ణంగా మన పరిపాలనా కాలంలో పూర్తి చేయాలనేటువంటి తపనతో ఇవాళ ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వర్షా సమయంలో కూడా మా గ్రామాల్లో అందరూ స్పందించి ఈ పాదయాత్రలో పాల్గొనడం, ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి వాళ్ళకి చేకూరుతున్నటువంటి సంకేతాలు మీకు వేరే చెప్పనక్కర్లేదు. వారి ఉత్సాహాన్ని మీరే చూశారు, మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మా పల్లెల్లో మేము చాలా హ్యాపీగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ హ్యాపీగా ఉన్నారు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి, అతి ముఖ్యమైనటువంటిది అన్ని చెరువులు ఈ సంవత్సరం నిండాయి, ఈ సంవత్సరం ఉంటున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వరుణుడు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని విధానాల్లో లోపాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. దయచేసి ఈ స్పందన చూసిన తర్వాత కూడా ఇంప్లిమెంటేషన్లో ఆ సిస్టమ్ ఏదైతే పెట్టారో లబ్ధిదారులకి, అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళందరికీ చదువుతున్నాయి. ఇంకా కూడా నిజం చెప్పాలంటే చాలామంది మా వైసీపీ కార్యకర్తలు జాప్యం ఏదైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాటిని కంప్యూటరైజేషన్లో జాప్యం వల్ల వాళ్ళకి చేరలేదే కానీ ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం రెడీగా ఉంది,
కాబట్టి అలాంటివి తెలుసుకునేదానికే మా ప్రయత్నం. మా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జి మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే గ్రామ గ్రామంలో మీరు డైరెక్ట్గా తెలుసుకొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. వారు దాన్ని ముఖ్యమంత్రి గారికి పెట్టారు. ఇదే మా ముఖ్య ఉద్దేశం. దాన్ని మీ ముందర సక్సెస్ఫుల్గా మిగతా వాళ్ళకి ఇవాళ వర్షాభావాలు రాని వాళ్ళకి మీ మీడియా వల్ల అలాంటిది ఏదైనా లోపాలు ఉంటే చారాల్సినట్టు ఉంటే మాకు తెలియజేస్తుంది. ఇక కోరుతూ మీ అందరికీ ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన దానికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు.